హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం బీరకాయని వేరుశనగ విత్తనాలని ఉపయోగించి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలో వేయించి కొద్దిగా పొట్టు తీసిన వేరుశనగ పప్పుని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఆ తరువాత పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని మరియు కొద్దిగా చింతపండుని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో పోపు దినుసులను వేసుకుందాం. పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు మనకి ఇలా మగ్గిన తర్వాత దీనిలో 2 రెమ్మల ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారాన్ని మరియు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం పల్లీల పేస్ట్లో కూడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, కనుక చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మన మసాలా దినుసులను కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల బీరకాయ ముక్కలను ఇందులో వేసుకుందాం. ఈ బీరకాయ ముక్కల్ని మనం మసాలాల్లో బాగా మగ్గించుకోవాలి. ఈ బీరకాయలు మగ్గేటప్పుడు వాటర్ని యాడ్ చేయకుండా బీరకాయలో ఉండే నీటితోనే మగ్గించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి బీరకాయలు ఇంకొద్దిగా మగ్గాలి. ఈలోగా బీరకాయ యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలో ఉండే లక్షణాలు షుగర్ వ్యాధిని నివారించడంలో అత్యద్భుతంగా పనిచేస్తాయి. దీనిలోని ఫ్లేవనాయిడ్స్ యూరిన్లోని షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి మరియు రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ని స్థిరంగా ఉంచడంలో అత్యద్భుతంగా పనిచేస్తాయి. బీరకాయ చాలా సులువుగా జీర్ణమయ్యి మలబద్ధకాన్ని నియంత్రించడంలో చాలా ముఖ్య పాత్రని వహిస్తుంది. మొలల వ్యాధితో బాధపడే వారికి ఇది చాలా చక్కటి ఆహార పదార్థం. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ బీరకాయని తమ ఆహార పదార్థాలలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీనిలో ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పీచు మరియు నీటి శాతం చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. తద్వారా ఆకలి ఎక్కువసేపు వేయకుండా చూస్తుంది. దీనిలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ని తీసుకోవటం వలన పాడైన కాలేయం ఆరోగ్యాన్ని సైతం ఇది మెరుగుపరచగలదు. బీరకాయ ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయినా కూడా త్వరగా కోలుకునేలా చేయగలుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు మరియు వైరస్ సోకకుండా చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈరోజు బీరకాయ యొక్క ఉపయోగాలను తెలుసుకున్నాం కదా. ఇదిగోండి, ఇలా కొద్దిగా ఆయిల్ను వదిలేసేలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన బీరకాయలలో 1 పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, మనకి బీరకాయ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ను వేసుకుందాం. ఈ పల్లీ పేస్ట్ను వేసిన తర్వాత మనకి కూర ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన మరియు ఎంతో ఆరోగ్యవంతమైన వేరుశనగ పప్పుతో పల్లీల కూడా రెడీ అయిపోయింది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా బీరకాయ కూరని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.